ఎంప్టీనెస్ అండి. చాలామంది ఒక వయసు వచ్చిన తర్వాత పూర్తిగా ఎంప్టీగా ఫీల్ అవుతారు. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లైఫ్, ఏం బతికామండి, ఇది ఓ బతికైనా. వెనక్కి తిరిగి చెప్తే చిన్నపిల్లలకు ఉండేవాళ్ళు, తర్వాత స్టూడెంట్స్ అయ్యాం, ఆ చదువులు కూడా అయిపోయినాయి, తర్వాత కాలేజీలోకి వచ్చాం, కాలేజీలు కూడా అయిపోయినాయి, తర్వాత పీజీలు చేస్తాం, లేదా కుటుంబ రొట్టయ్యాం, ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తాం, పెళ్ళిళ్ళు అయిపోయినాయి, పిల్లలు పుట్టేశారు, వాళ్ళు కూడా పెద్దలు అయిపోతారు. ఏంటిది అబౌట్ టర్న్ ఇచ్చేముంట అంటారు, వెనక్కి తిరిగి చూసుకుంటారు. డిస్సాటిస్ఫాక్షన్, ఎంప్టీనెస్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లైఫ్, నథింగ్. మెంటల్ నమ్నెస్, ఏం ఆలోచన రావు, బ్లాంక్గా ఉంటుంది మైండ్ అంతా, నమ్నెస్. నేను సరిగ్గా జీవించలేదా, లేదనుకుంటే నేను సరిగ్గా నా టైంని యూటిలైజ్ చేసుకోలేదా, నేను సరైన చదువు చదవలేదా, ఈ చదువు కాకుండా చదువుంటే బాగుండేమో. అటు చూడు ఆ ఫ్రెండ్ చూడు న్యూయార్క్లో ఎంత బాగున్నాడు, న్యూయార్క్లో ఫ్రెండ్ ఎవరు కూడా తెలుసు, వాడు చూడు హైదరాబాద్లో ఖైరతాబాద్లో ఎంత బాగున్నాడు, నా ఫ్రెండ్ హ్యాపీగా ఉన్నాడు, నేను నా బతికింత. న్యూయార్క్లో ఉన్నవాడు ఇదే మాట్లాడుకుంటాడండి, న్యూజిలాండ్లో ఉన్నవాడు లేకుంటాడు, వీడిలో ఉన్నవాడు కూడా అలాగే మాట్లాడుకుంటాడండి, అమలాపూర్లో ఉన్నవాడు ఎలాగ అనుకుంటాడు అంటే అమెరికాలో ఉన్నవాడు కూడా ఎలా అనుకుంటాడు. అంబాజీపేటకి అమెరికాకి ఏ సంబంధం లేదండి. ఈ ఫీలింగ్ వచ్చినట్టే, ఎంప్టీనెస్ ఫీలింగ్ వచ్చినట్టే ఆటోమేటిక్గా తెలియకుండా ఏంటంటే, సంథింగ్ ఐ వాంట్ టు డూ, ఏదో చెయ్యాలి, చేయలేకపోతున్నాను, ఏదో సాధిద్దాం అనుకున్నాను, తెలియకుండా పెద్దవాడిని అయిపోయాను. అబౌట్ టర్న్ వెనక్కి తిరిగి చూసుకుంటే డిస్సాటిస్ఫాక్షన్, ఇంతకంటే నేను బాగా చేసి ఉండేమో, ఇంతకంటే నేను బాగా ఉండేమో, ఈ పిల్లని కాకుండా ఆ పిల్లని చేసుకుంటే బాగుండి ఉండేమో, ఈ మొగుని కాకుండా ఆ మొగుని చేసుకుంటే బాగుండేమో, ఈ కులంలో కాకుండా ఆ కాలంలో పుట్టుంటే బాగుండేమో, ఇక్కడ కాకుండా అక్కడికి వెళ్ళుంటే బాగుండేమో, అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడికి వస్తే బాగుండేమో. సంథింగ్, ఏంటిది నా బొర్ర ఎలాగైపోయింది. మెంటల్ నమ్రాస్, నమ్రాస్ అంటే తిమ్మిరండి, మనసుకి తిమ్మిరెక్కితే ఎలా ఉంటుందండి, వాళ్ళు అమ్మి తిమ్మిరెక్కింది అలా ఉండదండి, ఇక్కడ అలా ఉండిపోతారు అంతే, బ్లాంక్ అని బ్లాంక్గా ఉండిపోతారు. ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు దెన్ డూ, చిన్నప్పటి నుంచి ఏం చెయ్యాలని కోరుకుని చేయలేకపోయారు. ఏం చేస్తే మీరు ఆనందంగా ఫీల్ అవుతారు, ఎవరితో కలిస్తే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు, ఏ పని చెయ్యాలని కూడా చేయలేకపోయారు. హాబీస్ ఏంటి, మీ బిజీ లైఫ్ షెడ్యూల్లో చాలా బిజీ అయిపోయి, రొటీన్ అయిపోయి, మెకానికల్ అయిపోయి, మొనోటనస్గా మారిపోయి, మీరు చేయాలనుకుని చేయలేకపోయినా ఏవైతున్నాయో, వేనంటే ఇష్టమా, తీయండి తుప్పు డస్ట్బిన్ను, ఎక్కడో మూలపడేస్తే తీయండి, ఫ్లూట్ అంటే ఇష్టమో తీయండి, గార్డెనింగ్ అంటే ఇష్టమా మొక్కల దగ్గరికి వెళ్ళండి, మొక్కలు పని చేయండి, స్వచ్ఛంద సేవ అంటే ఇష్టమా రండి సర్వీస్ చేయండి, సొసైటీకి సర్వీస్ చేయండి. మీరు ఎంటీ కాదు, ఓల్నెస్, ఎంటీ అంటే జీరో, ఓల్నెస్ అంటే జీరోనే, జీరో టు హీరో, ఇది జీరో అండి, అండ్ నల్ అంటాం, అండ్ ఆల్సో ఎవ్రీథింగ్ ఎంప్టీనెస్ టు ఎవ్రీథింగ్, ఎంప్టీనెస్ టు ఎవ్రీథింగ్. అణువు నుంచి బ్రహ్మాండం వరకు మీరే చేయాలనుకుంటే దుమ్ము లేపండి. ఏ చిన్నప్పుడు ఫ్రెండ్ అయితే నీకు ఆనందం కొనడు, ఆ చిన్నప్పుడు ఫ్రెండ్ ఎక్కడ ఉన్నాడో వెతకుండా ఫోన్ పట్టండి. ఏ చిన్నప్పుడు మీరు యాక్టివిటీగా చేసినప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారో ఆ యాక్టివిటీ రాసుకుని ఇప్పుడు ట్రై చేయండి. చిన్నప్పుడు మీరు వైకుంఠ పని ఆట అంటుంటే మొదలుపెట్టండి. రికలెక్షన్ ఆఫ్ పాస్ట్ సక్సెస్ అంటారు, చిన్నప్పటి నుంచి ఏ విషయాల్లో మీరు ఆనందపడ్డారు, ఏ పనులు చేస్తే మీరు హ్యాపీగా పడారు, ఏ విషయంలో మీకు ఎప్రిషియన్స్ వచ్చినాయి, మీ టెన్త్ క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఎలక్ట్రిషన్ కాంపిటీషన్లో, వక్తృత్వ పోటీలో, రకరకాల వాటిలో మీరు పొందిన ఆనందం, సంతోషం, హ్యాపీనెస్, ఖోఖో ఆడినప్పుడు, కబడ్డీ ఆడినప్పుడు, అవన్నీ గుర్తు తెచ్చుకోండి. మీరు ఏం సాధించకపోవడం నిజం కాదు, చాలా సాధించారు. మెంటల్ ఎంప్టీనెస్ అనేది ఒక ఫేజ్ అంతే, ఆ ఫేజ్ని బ్రేక్ చేస్తే ఎంప్టీనెస్ టు ఎవ్రీథింగ్, ఎంప్టీనెస్ టు ఎవ్రీథింగ్, అణువు నుంచి బ్రహ్మాండం వరకు మీరు చేయగల శక్తి. మీరు చాలా కాలం చేసి అకస్మాత్తుగా శూన్యత వస్తుంది. ఎంప్టీనెస్ అంటే శూన్యత, మర్చిపోకండి. శూన్యం నుంచి అన్నీ పడుతుంది. చిదంబర రసం అంటే అదే, చిత్ అంటే కాన్షియస్నెస్, సంబరం అంటే స్పేస్, చిత్ ప్లస్ సంబరం, మనసుని స్పేస్ చేయి, శూన్యం చేయి, శూన్యం చేస్తే క్రియేటివిటీ వస్తుంది, ఇన్నోవేషన్స్ వస్తాయి, ఇన్వెన్షన్స్ వస్తాయి. కొడితే కొట్టాలరా, సిక్స్ కొట్టాలన్న తగలదు. ఈ వయసులో కూడా మీరు తలుచుకుంటే ఏదైనా చదువుకోవచ్చు, ఈ వయసులో కూడా తలుచుకుంటే మీరు బిజినెస్ చేయచ్చు, ఈ వయసులో కూడా తలుచుకుంటే ఎవరికైనా టీచ్ చేయొచ్చు, మీకు చాలా స్కిల్ ఉంది, మీరు టీచ్ చేయొచ్చు, ఈ వయసులో కూడా తలుచుకుంటే సర్వీస్ చేయొచ్చు, ఏ వయసులో ఏదైనా సరే చేయగలరు.
శరీరానికి మాత్రం వయసు మనసుకు కాదని నమ్మండి. కొడితే కొట్టాలిరా, శిక్ష కొట్టాలి, ఆడితే ఆడాలిరా. ప్రసాద్ ఎంప్టీనెస్ టు ఎవ్రీథింగ్, శూన్యం నుంచే ప్రపంచం అంతా బిగ్ బ్యాంగ్ థిరీలాగా. శూన్యం నుంచే చిదంబరరాసు అంటే ఎంటీ నుంచే ఎవ్రీథింగ్. శూన్యంగా మనసును మారిస్తే క్రియేటివిటీ వస్తుంది. ఇన్నోవేటివ్గా ఆలోచించండి, ఇన్వెన్షన్ చేయండి, ఎంటర్ప్రెన్యూర్ స్కిల్స్ డెవలప్ చేసుకోండి, ఆర్టిస్టిక్ అబిలిటీస్ పెంచుకోండి, హాబీలు చిన్నప్పటి నుంచి ఉన్న హాబీలకి ఇప్పుడు సానబెట్టండి. ఇంట్లో టీవీ దగ్గర కూర్చోద్దు, ఇంట్లో ఈ సోషల్ నెట్వర్క్లో కూర్చోద్దు, గూగులింగ్లు చేయొద్దు. సమాజంలో మీ స్థానం బట్టి తెచ్చుకోండి. మీ ఉద్యోగాలు వ్యాపారాలు కంటిన్యూ అవుతుంటే ప్యారలల్గా ఎంప్టీనెస్కి విరుగుడు ఇది ఉందిలే. మంచి రోజు ముందు ముందుగా. మీ క్రాంతికారి నమస్తే.